సరే ఇంకొక పిల్లవాడు ఎక్కడ తప్పిపోయినాడు. తప్పిపోయింటే పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారట, ఏమని కనిపించుట లేదు అని. సరే ఎవరని అడిగారు, ఎందుకండి అట్లా ఇచ్చారంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు కనపడలేదు, మరి వాడిని అడిగితే ఆ పిల్లవాడిని అడిగితే ఏం చెప్తాడండి అని అంటారు ప్రశ్నకుడు. అవధాన్ని అడ్వర్టైజ్మెంట్ కనిపించడం లేదని ఇచ్చారు కదా, ఆ పిల్లవాడు మీద దొరికి ఎందుకు రాను కనిపించడం పోయినావు అంటే నన్ను కని పెంచటం లేదు అని అంటాడు. అర్థమైనా? కనిపించుట కని పెంచడం, నన్ను సరిగా పెంచడం లేదు, కని పెంచడం లేదు కాబట్టి నేను కనిపించకుండా పోయాను. కనిపించడం కనిపించడం ఇలాంటి అద్భుతమైన ప్రక్రియలు మనకు తెలుగులో ఎన్నో ఉన్నాయన్నమాట. అంటే ఒక చిన్న విలుపుతో. సరే ఇంకొకసారి ఇంకొక అవధాని ఒక ఆయన అడిగారంట. ఇట్లా ప్రశ్నలు చాలామంది ఉన్నారు, అవధానం చేస్తున్నారు. ఈయన ఈ అప్రస్తుత ప్రసంగం ఆయన ఏమడిగాడు, ఏమంటే మీరు బాగా సీరియస్గా అవధానం చేసేటప్పుడు ఎవరన్నా ఆవునిచ్చారనుకోండి మీరేం చేస్తారండి అన్న. అంటే అవధాన అంటే అవునా, అది పాలిచ్చే ఆవు అయితే ఇంటి తీసుకుపోతా అన్నమాట. ఆవులించడం, ఆవునిస్తే అంటే ఆవరించడమే యానింగ్ ఒకటి, ఆవు ఇవ్వడం ఒకటి. ఆవులు ఇవ్వడం, ఆవు ఇస్తే ఏం చేస్తారు పాడే ఇంటికి తీసుకుపోతాను అన్నమాట. లిటరేచర్ అనేది ఎంత స్మార్ట్గా బ్రెయిన్ తయారు చేసిందో ఒకసారి మీరు దాన్ని క్లారిటీ రావాలి మీరు. వెరీ ఇంపార్టెంట్ లిటరేచర్స్ అండ్ ఎన్ని స్టోరీస్ వస్తాయి మనకి ఆ డిఫరెంట్ వే ఆఫ్ డూయింగ్ దాట్. ఇంకా చివరిగా ఒకటి చెప్తాను, మీరందరూ 8th, 9th, 10th క్లాసుల్లో తెలుగులో ఆమ్రేట్ యొక్క సంధి నేర్చుకున్నారా? ఆమ్రేట్ యొక్క సంధి ఎవరికి అనమాట, మొదట ప్లస్ మొదట మొట్టమొదట తుది ప్లస్ తుది తుట్ట తుది ఇలాంటివన్నీ ఆమ్రేట్ సంధి. సరే మన అప్రస్త ప్రసంగి ఆయన అడిగాడు అవధాని, ఏమండి అవధాని గారు తుదా ప్లస్ తుదా తుట్ట తుదైంది, కడా ప్లస్ కడా కట్ట కడా అయింది, అరటి ప్లస్ అరటి ఏమవుతుందండి అన్న అంటారు. అంటే అవండి ఫుల్ టీ అవుతుంది అన్న అంటారు. అరటి హాఫ్ టీ ప్లస్ హాఫ్ టీ ఫుల్ టీ అన్న. ఒక్క విషయం చెప్పండి, ఎంత టెక్నాలజీ మీరు నేర్చుకున్నా ఈ వెలుపు ఈ హాస్యము ఈ పదాలను ఒక రకంగా వాటి ఒరిజినల్ నుంచి తీసుకొని వాడటము వస్తుందా? అది అంత స్ట్రిక్ట్గా 8 మంది ప్రశ్నలు వేసే సమయంలో ఇలాంటి అడ్డదడ్డ ప్రశ్నలు వేస్తే దాన్ని హ్యాపీగా సంతోషంగా రిసీవ్ చేసుకొని ఈ మీకు చెప్పిన వాటన్నీ కూడాను అప్పటికప్పుడు ఆలోచించలేదు కావు, దాన్ని స్పాంటేనియస్గా. ఈ స్పాంటేనియస్టీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది మన దురదృష్టం ఏంటంటే దాన్ని వెంటనే చంపేస్తాం. మన పిల్లల్లో స్పాంటేనియస్టీ ఉండకూడదు. మీరు చిన్నప్పుడు వినాన 100 రూపాయలు ఇచ్చారు మీకు, ఒరే పలాని కొనుక్కరా పురాని, అది 70 80 అయింది, నువ్వేం చేసావు 70 కొనుక్కొని ఆ పక్కన ఒక మంచి చాక్లెట్ ఉంటే కొనుక్కొని తినేసి మూతికి శుభ్రంగా పూసుకొని ఇంటికి వచ్చావు, అది ఇచ్చావు. ఏది రాయి 70 80 అయింది కదా, మీకు చిన్నలేదంటే చిన్నరా పడిపోయింది నానా, ఏ దొంగ లేదా పడిపోయింది అబద్ధాలు చెప్తావా అని అనిపిస్తాడు. కానీ వాడు స్టాండర్డ్ వెంటనే అడిగిన వెంటనే పడిపోయిందని వాడు ఆన్సర్ ఇవ్వటం అనేది వెరీ ఇంపార్టెంట్. అలా కాదు అట్లా కాదు నాన్న ఇట్లా కాదు నానా అని వాడు అనకుండా నిర్భయంగా పచ్చి అబద్ధాన్ని నిజంగా చెప్పడం అనేది స్పాంటేనిటీ. ఇవన్నీ అదే ఇది కూడా ఎంత మనసు హత్తుకుంటుందంటే ఇప్పుడు
ఇలాంటి ప్రక్రియలు అనేకం ఉంటాయి కాబట్టి మీకు శ్రీశ్రీ పరిచయమేనా విన్నారా పేరు ఆయన పోయింట్స్ ఎప్పుడైనా విన్నారా నాకు టెక్స్ట్ లేదు టెక్స్ట్ నుండి నేను మొత్తం చెప్పింది మీకు రైతుల గురించి ఒక చిన్న ఇది చెప్తారు ఆ ఇన్స్పిరేషన్ ఎట్లా వస్తుంది అంటే శ్రీశ్రీ పోయం ఒకటి చదివితే ఒక ప్రత్యేకుడు ఆవిడ ఆయన అడిగినా అంట ఏమండి మీకు ఇప్పుడు నేను రంభాన్ని ఇస్తాను ఏం చేస్తారన్నా అంట అంటే అవదే అన్నాడు ఇంటికి తీసుకొని పోయి వచ్చుకొని తింటా అన్నా అంట రంభ అంటే అరటి పాటలు కూడా అర్థం ఉంది ఒకటి ఇంకొక ఆయన వెన కూర్చొని అక్కడి ఫ్రెండ్ ఒక ఆయన అడిగారండి అవునాన్ని ఏమండి నాకు ఈ మధ్య బాగా కృష్ణుడి మీద భక్తి పెరిగింది కృష్ణుని లాగా ఉండమంటారా అని అడిగాడు అడిగితే అవగాహన అన్నాడు నువ్వెట్లయినా ఉండు నీ భార్య మాత్రము ద్రౌపది మీద భక్తి పెరగకుండా చూసుకో అన్నాడు సరే ఒక అడ్వర్టైజ్మెంట్లో ఉగాది పండుగ వస్తుంది మీరందరూ కవితలు తీసుకురండి అని అడిగారట ఒక ఆయన లేచి ఏ కవి తల తెమ్మంటారో చెప్పండి అన్నాడు ఏ కవి తల తీసుకురావో చెప్పండి తెస్తాను ఇప్పుడే అన్నాడు కాదు కాదు బాబు కవిత రావాలంటే కవిత రావాల్సిన లేదు కవిత అనేది పూరలు కవిత అనేది సింగులరు అంటే ఓహో అట్లా బాగానే ఉంది సరే పెళ్లికి ముందు భర్తకు అంటే వధువుకు అమ్మాయి ఎలా కనిపిస్తుంది పెళ్లి తర్వాత ఎలా కనిపిస్తుంది అని అవగాహన అడిగితే పెళ్లికి ముందు అమ్మాయి ఆయస్కాంతంగా కనిపిస్తుంది పెళ్లి తర్వాత సూర్యకాంతంగా కనిపిస్తుంది మన మామూలుగా కూడా సన్నాసి అని తింటుంటాం కదా సరే సన్యాసికి సన్నాసికి తేడా ఏంటి అండి అని అంటారు ఏముందండి సన్యాసి అంటే అందరినీ అంతా వదిలిపెట్టినవాడు సన్యాసి సన్నాసి అంటే అందరూ వదిలిపెట్టేసి ఉంటారు కదండి వాడు సన్యాసి అన్నారు కదా సో సన్యాసి అంటే వాడు సంఘం త్యజిస్తాడు అందరూ త్యజిస్తే వీడు సన్యాసి అవుతాడు వాడు తెలిస్తే ఆయన సన్యాసి అవుతారు చాలా డోస్ మరి ఎక్కువ ఉందనుకుంటా సో 10 మినిట్స్ యాపిస్తాను వెళ్ళేసేసి